నాకు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉంది అని అంటే చేతులు ఎత్తు. ఇప్పుడు దానికి కూడా అనుమానపడుతున్నారు, పక్కన వాళ్ళు ఎత్తిరా మనం ఎత్తాలా అని చాలా ఆలోచిస్తున్నారు. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఇంగ్లీష్ లో నేను చెప్పలే కదా, ఏమైనా అనుకుంటున్నాను. ఏ పేరు తల్లి నీది? అఖిల. ఏ క్లాస్ చదువుతున్నావు? ఇంటర్మీడియట్. సెకండ్ ఇయర్. వెరీ గుడ్. ఏ గ్రూప్? సిఈసి. ఏమేమి ఉంటాయి సిఈసిలో? ఏమైనా అనుకుంటున్నావు భవిష్యత్తు? బ్యాంక్ మేనేజర్ అయితే. వెరీ గుడ్. నెక్స్ట్ ఏమో నీ పేరు? వర్ధిని. ఏం చదువుతున్నావు? సిఈసీ సెకండ్ ఇయర్. ఏమేమి గ్రూపులు ఉన్నాయి ఇక్కడ కాలేజీలో? ఓన్లీ సిఈసీ అంట. సో నాకు కామర్స్ రాదు కాబట్టి మీరు అందిస్తాను అంటారు. కూర్చో. ఎంత క్లాస్ పిల్లలు ఎవరు చేతులు ఎంత లేదు? ఏమైనా అనుకుంటున్నారు? సాఫ్ట్వేర్ ఇంజనీర్. అంటే ఏంది? అంటే ఏంది తల్లి? ఎవరు ఏం పేరు సాఫ్ట్వేర్ ఇంజనీర్ కమ్మని నువ్వే అనుకున్నావు. వెరీ గుడ్. ఏం పేరు నీది? ఏ ఊరు? సంగారెడ్డి. అంత దూరంకి వెళ్ళి దూరం వచ్చి చదువుకుంటున్నావు. ఎప్పుడు వస్తారు మీ అమ్మ నాన్న? ఎన్ని రోజులకు ఒకసారి వస్తారు? సెకండ్ సెకండ్ సాటర్డే వస్తారు. వెరీ గుడ్. అంత దూరంకి వెళ్ళి వచ్చి చదువుకుంటుంది, గోల్ పెట్టుకొని చదువుకుంటుంది. అమ్మ నువ్వేమైనా అనుకుంటున్నావు? ఏ ఊరు? హైదరాబాద్కి వెళ్ళి ఇంటికి వచ్చావు. ఏమైనా అనుకుంటున్నావు? ఐఏఎస్ అయితే అనుకుంటున్నాం. ఎందుకు ఎవరిని లోపల అవుతాం అనుకుంటున్నాం? ఎవరు ఉద్ధరిస్తారు? ఐఏఎస్ అంటే ఏం పనిచేస్తాడు? ఐఏఎస్ అంటే పోలీస్. ఐపీఎస్ అంటే ఏంటి? ఐఏఎస్ అంటే బాగానే జరుగుతుంది. ఫిఫ్త్ క్లాస్ వాళ్ళు ఎవరు ఉన్నారు? సిక్స్త్ ఎవరు ఉన్నారు? ఎటు పోయిన వాళ్ళు అంటారు? డాబెట్టిల్ అంటారా? ఒక ఆకలి అయిందా? ముగించాలా? మాట్లాడదామా? నేను ఒక వన్ మంత్ తర్వాత వస్తా. 30 డేస్ తర్వాత వస్తా నేను. మీరు ఫిక్సింగ్ అండి. నేను ఇది అయిదామని అనుకుంటున్నా అని చెప్పు. అందులో ఎంతమంది అవుతారో ఎంతమంది కారో నెల రోజుల తర్వాత పరీక్ష పెట్టుకుంటాం. మీ మీద మీకు ఎంత విశ్వాసం ఉంది? మీకు ఎంత సెల్ఫ్ కాన్ఫిడెన్స్ వచ్చింది? ఈ నెల రోజులలో మీ టీచర్ల ప్రవర్తనలో ఏమైనా మార్పు వచ్చిందా? మిమ్మల్ని మీరు చదువుతామనే వైపు ఏమైనా ఎంకరేజ్ చేస్తా ఉన్నారా? మీ ఆలోచన విధానానికి వాళ్ళ ఆలోచన విధానం ఏమైనా తోడైతుందా? ఎంతసేపు సిట్టు స్టాండ్ కూర్చో యూనిఫామ్ వేసుకో తిన్నవా అయిపోయిందా క్లాస్ అనుకుంటున్నా? మమ అనిపిస్తున్నారా? లేదా నిజంగా నిజాయితీగా చెప్తా ఉన్నారా అనేది నెల రోజుల తర్వాత మాట్లాడదాం. నేను ఒకటి కావాలని అనుకుంటున్నా అంటే నీ లక్ష్యం ఏందనేది నీ పుస్తకంలో రాసుకో. రాసుకొని అదికు నీ అడుగులు పడాలంటే ఏం చేయాలో మీ టీచర్ని అడుగు. మీ టీచర్ అదికు నీకు హెల్ప్ చేస్తుందో అర్థం చేస్తుందో ఆలోచించుకో. నేను ఇంటర్మీడియట్కి వచ్చినప్పటి నుంచి రెగ్యులర్గా ప్రతి సంవత్సరం కొత్త డైరీ వస్తుంది కొనుక్కుంటాను. నేను స్టూడెంట్కి ఉన్నప్పటి నుంచి కూడా ఒక డైరీ కొనుక్కుంటాను. ఆ పుస్తకంలో జనవరి 1st రోజు కొత్త డైరీ స్టార్ట్ చేసే కంటే ముందు ఒక 4 లైన్లు రాసుకుంటాను నేను. ఇంపాసిబుల్ ఈజ్ ఎ వర్డ్ ఫౌండ్ ఇన్ ద డిక్షనరీ ఫర్ ఫూల్స్ ఓన్లీ. నేను ఫూల్ అయితే నేను దుబాకకి ఎమ్మెల్యే కాలేను. నేను ఫూల్ అయితే నేను తెలంగాణకి ముఖ్యమంత్రి కాలేను. నేను ఫూల్ అయితే నేను ఈ దేశానికి ప్రధానమంత్రిని కాలేను అని నేను లక్ష్యం రాసుకుంటాను. ఈసారి ఇది కావాలని ఒక లక్ష్యం పెట్టుకుంటాను. ప్రతి సంవత్సరం 1983 ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ నేను డైరీ కొనుక్కోవడం మొదలు పెట్టిన దాని నుంచి ఈ రోజు దాకా నా డైరీలో మొదటి రోజు కొత్త సంవత్సరం మొదటి రోజు నేను రాసుకునే అక్షరం ఇంపాసిబుల్ ఇస్ ఎ వర్డ్ ఫౌండ్ ఇన్ ద డిక్షనరీ ఫర్ ఫూల్స్ అండి. మీరు ఫూల్స్ అని నేను అనుకుంటలేదు. అవునా? కాదు కదా. కాకపోతే మీరు కూడా గోల్ ఫిక్స్ చేసుకోండి. గోల్ ఫిక్స్ చేసుకొని ఆ గోల్ చేరడానికి మీకు ఎన్ని రోజులు కావాలి, ఎన్ని సంవత్సరాలు కావాలి? 2 ఉంటే ఎన్ని సంవత్సరాలు కష్టపడాలి? తను ఐఏఎస్ అవుతా అని చెప్పింది ఇందాక వైష్ణవి. ఇంటర్మీడియట్ నుంచి ఐఏఎస్ అవుతుందా? డిగ్రీ నుంచి ఐఏఎస్ అవుతుందా? పునాది ఎక్కడ వేయాలి? 7వ తరగతిలో వేయాలా? 12వ తరగతిలో వేయాలా? 10వ తరగతిలో వేయాలా? పునాది అనేది మీ టీచర్లతో మీరు గైడెన్స్ తీసుకోవాలి. అందరం కలెక్టర్లం కావు, అందరం ఎమ్మెల్యేలం కావు, అందరం టీచర్లం కావు. సొసైటీలో అన్ని రకాలైనటువంటి వ్యక్తులు, అన్ని రకాలైనటువంటి వ్యవస్థలు ఉంటాయి. బట్ నువ్వేం కావాలని కోరుకుంటున్నావు నిన్ను నువ్వు డిసైడ్ చేసుకోవాలి. ఆ దిశగా మీరందరూ అడుగులేస్తారని ఒక 4 రోజుల తర్వాత నేను వచ్చేసరికి మీకంటూ కొన్ని లక్ష్యాలను నిర్దేశించుకొని ఆ లక్ష్య సాధన కోసం మీరు 4 రోజులలో మీరు ఎన్ని అడుగులు ముందుకేసారు అనేది కూడా మనం లెక్కేసుకుంటాం. సిద్ధంగా ఉన్నారా? దాని
మీ మైక్ కూడా మొమ్మంటే దాఖలు అవుతున్నాయి. సిద్ధంగా ఉన్న వాళ్ళందరూ చేతులు ఎత్తుంది. పక్కన ఉన్న వాళ్ళు ఎత్తారు కాబట్టి మనం ఎత్తాం, అంతేనా? కాదా? పక్క గోల్ ఫిక్స్ చేసుకుంటారు, పనిచేస్తారు. ఆ దిశగా ఎంత లేదు. 9 సెప్టెంబర్ కాలేజీ పుట్టినరోజు ఒక గొప్ప మహనీయుడు చూసింది గడ్డ మెరిగి జబ్బకు సన్ చేసుకొని మామూలుగా ఈడెవడో పిచ్చోడ్రా బాబు అనుకుంటారు. కానీ మైక్ ఇస్తే ప్రపంచాన్ని ఉరుదలు ఇచ్చినటువంటి ఒక గొప్ప కవి కాలేజ్. సో అట్లాంటి గొప్ప మహనీయుడు పుట్టిన ఈరోజు మనం మాట్లాడుకొని ఒక గొప్ప లక్ష్యం వైపు మీరు అందరు అడుగులు వేస్తారని, జీవితంలో మీరు కోరుకున్నటువంటి లక్ష్యాన్ని చేరుకునే దిశగా మీ అడుగులు అటువైపు పడేలాగా మీ ఉపాధ్యాయ బృందం అంతా కూడా కృషి చేస్తుందని దుబ్బాక శాసనసభ నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి రెసిడెన్షియల్ స్కూల్ రామక్కపేట నుంచి ఒక మాలవత్ పూర్ణ, ఒక నిఖిత్ జరీర్, ఒక మేరీ గోమ్ లాంటి విద్యార్థులు తయారు కావాలని, అవుతారని, బాగా డబ్బులు కావాలంటే మిథాలీ రాజులు కూడా తయారవుతారని మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరినీ కూడా ఆశీర్వదిస్తూ మిమ్మల్ని అందరినీ ఈ స్వచ్ఛ గురుకుల కార్యక్రమంలోని 5వ రోజైనటువంటి ఈరోజు మొక్కలు నాటేటువంటి కార్యక్రమానికి నన్ను ముఖ్య అతిథిగా పిలిచినటువంటి మీ ప్రిన్సిపల్ గారికి, మీ సిబ్బందికి అందరికీ కూడా మరొకసారి శుభాకాంక్షలు అభినందనలు తెలియజేస్తూ చివరి ఒక మాట, వాట్ ఇండియా న్యూస్ నీడ్స్ టుడే అని అంటే, నేను ఒక ఎమ్మెల్యే కాకుండా ఒక టీచర్ కాకుండా ఒక బాధ్యత గల పౌరుని ఒక మాట చెప్తాను. P3 ఈజ్ అవర్ బేసిక్ ప్రాబ్లం. భారతదేశం బాగుండాలంటే 3 P's, ఇంగ్లీష్ P's ఉంటాయి కదా, 3 PQ. PQ అనే 3 అక్షరాలని గుర్తుపెట్టుకొని ఆ PQ ఏందో నేను చెప్తాను. వాటిని ఎట్లా మనం కంట్రోల్ చేయాలి, ఎట్లా నియంత్రించాలి అనేది మనం ఆలోచించుకోవాలి. 1 is పావర్టీ. ఏంది పావర్టీ అంటే? పేదరికం. నెక్స్ట్ వచ్చి పొల్యూషన్. ఏంది పొల్యూషన్? కాలుష్యం. చాక్లెట్ తింటాం, రాప్టర్ కింద వారేస్తాం. అమ్మ మటన్ చాప్ కొమ్మంటే ఎనకటికి మాకు స్టీల్ గిన్నెలు ఇచ్చి పంపదు. ఇప్పుడు ఏం చేస్తున్నాం? మోటార్ సైకిల్ వేసుకుని బుర్రున పోతాం, వాడు నల్ల కవర్ లేచి ఇద్దరు తీసుకొస్తాం. అమ్మ ఇంటికి రాగానే కొత్తిమీర మెంతె ఉల్లిగడ్డలు అన్నీ చేసి అక్కడ అడిగిన ముక్కలన్నీ తీసాను, లేచి ఖరాబ్ అయినాయని తీసి తలుపు పట్టుకు వారేస్తాయి. నేనున్న మా ఇల్లు బాగుంది, మంచి ముడుచుకుంటుంది, 2 సార్లు ఫినాయిల్ వేస్తుంది. కానీ ఇంటికెళ్ళి బయటకు ఏముంది? పొల్యూషన్. ఏముంది? కాలుష్యం పెరుగుతూ ఉంది, ప్లాస్టిక్ పెరుగుతూ ఉంది. వెనకడికి వినని కొత్త కొత్త రోగాలు వస్తూ ఉన్నాయి, క్యాన్సర్ లాంటి రోగాలు వస్తూ ఉన్నాయి, కరోనా లాంటి పాండమిక్ సిచ్యువేషన్ వచ్చింది. అయినా మనం ఇంత గొప్పగా నిలుస్తున్నాం. ఎందుకు నిలుస్తున్నాం? మన శరీరంలో ఉన్నటువంటి హెరిడిటరీ పవర్ మనల్ని కాపాడేవాడు. అమ్మ పెట్టే అల్లం, వెల్లుల్లి, ఉల్లిపాయలు, పసుపు మనల్ని శారీరకంగా రెసిస్టెన్స్ పెరగడానికి ఉపయోగపడేది. సో పావర్టీ, పొల్యూషన్ అండ్ పాపులేషన్, ఈ 3 మనల్ని బట్టి పీడిస్తున్నటువంటి సమస్యలు. పీక్యూ అనేటువంటి 3 సమస్యల్ని మనం నిజంగా పరిష్కరించగలిగిన రోజు భారతదేశం ప్రపంచంలో ఈరోజు 5వ ఆర్థిక స్థితిగా ఎదిగింది, ఆర్థిక శక్తిగా ఎదిగింది. మీరు మేమందరం కష్టపడి ఒక 10 సంవత్సరాలు పనిచేస్తే ప్రపంచంలో అగ్రరాజ్యం ఏది అంటే భారతదేశం అనేటువంటి స్థితికి, మీ గూటకు వచ్చే స్థితికి ఈ దేశం ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మళ్ళీ చెప్తా ఉన్నారు. చాలా మంది పిల్లలు గోర్లు కొరుకుతా ఉన్నారు, తలలో చేతులు పెడతా ఉన్నారు. దయచేసి ఇట్లాంటి మంచి పనులు చేయొద్దు. హెల్త్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్, శానిటేషన్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. మనం శుభ్రంగా ఉండాలి, మన బట్టలు శుభ్రంగా ఉండాలి, మన పరిసరాలు శుభ్రంగా ఉండాలి. అప్పుడే ఆ పొల్యూషన్, శానిటేషన్ ఇట్లాంటివన్నీ లేకుండా చేసుకుంటేనే మీరంతా బాగా తీర్చిదిద్దబడతారు. శరీరాన్ని అన్ని రోగాలు పెట్టుకొని బయటికి మంచి కనబడి పౌడర్ స్నో వేసుకొని తెల్ల కనబడితే అందంగా ఉన్నట్టు కాదు. ఒక యోగా చేయరాదు, కూర్చోరాదు, నిల్చోరాదు, సగల ముక్కులు పెట్టుకోరాదు. ఇప్పుడు మన ఈడళ్ళకి సగం మంది ఇక్కడ కూర్చోమని అనుకోరు మీలాగా. అమ్మ కాళ్ళు వస్తున్నాయి అన్నా లేచిపోతారు. సో బేసికల్లీ ఈ హ్యాబిట్స్ మారాలి. మన ఫుడ్ హ్యాబిట్స్, మన లివింగ్ హ్యాబిట్స్ అన్నీ మారాలి. రాత్రి 12 దాకా సినిమాలు చూసి పొద్దుగా 9 లేచి బంద్ చేయాలి. సో డిసిప్లిన్ అనేది ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? చిన్నగా ఉన్నప్పటి నుంచే స్టార్ట్ అవుతుంది. సో అది మీలోంచి వస్తుందని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చి తోపుగా మీకు నచ్చిన విషయాలు అనేక చెప్పుంటే నేను అయినా భరించినందుకు మీకు మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.